గగనలే దూరాము నీ సతి కాగలనని ఈనాడు. సరిగ్గా ఒక వారంలో పక్క వీధులన్నీ తిరిగి ఇదిగిదిగిదిగు ఈ పక్క నుండి మహారాజు యోగం మీ దగ్గరకు వస్తుందమ్మా. ఏంటి నువ్వు తిరిగినట్టు మహారాజు యోగం వీధులమ్మట తిరుగుతుందా? అది కూడా అడ్రస్ ఎత్తుకోవాలి కదమ్మగారు. మొత్తానికి వారంలో వస్తుందంటావు. మరి ఖచ్చితంగా వస్తుంది అమ్మగారు. అమ్మగారు మీకు విషయం తెలుసా? అది వచ్చిన తర్వాత ఉంటుంది అమ్మగారు మీకు మీ సూపు శాసనం. మీ నవ్వు ఒక వరం. కదిలితే కాసులు గుర్తాయి అమ్మగారు. అప్పుడు మీరు నవ్వితే నవరత్నాలు, దగ్గితే మడి మాణిక్యాలు రాలిపడతాయమ్మా. మరి తుమ్మితే ముత్యాలమ్మా, ముత్యాలు రాలిపోతాయి అంతే. మీరు నడిచే బంగారం కొట్టులాగా దగ్గ 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 లాడిపోతారమ్మా మీరు. రెండంకెరాలు మీరు గుడికి కానీ పోయారంటే అమ్మా, అమ్మవారే మీరా? అసలు మీరే అమ్మవారా అంటుంటారమ్మా? వచ్చింది వచ్చింది. సినిమా కథలన్నీ చెప్పి ఏమైంది మల్లిక, ఎందుకు కొడుతున్నావు? ఆగవే, నా ఉంగరాలు కొట్టేద్దామని చూశాడు పెద్దమ్మా. మల్లిక వాడిని వదిలేసే. సరే పెద్దమ్మా, ఏదో చెప్పాలన్నావు కదా, ఏంటో చెప్పు. మీ బావగారిని ఉద్యోగం నుంచి తీసేశారు. పని దొరికింది అని ఆనందంగా పోయారు కదా, అంతలోనే పనిలో నుంచి తీసేయడం ఏంటి పెద్దమ్మా? తీసేశారే. నా మనవడికి స్వీట్లు కొందామని వెళ్ళాను, అక్కడ ఏం రామా, నీ చేయి పడగానే వాసన గుమగోలాడుతుంది. వాసనే కాదండి, రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ నూనె రామా? అది నూనె కాదండి, స్వచ్ఛమైన నెయ్యి. అంటే ఇది నెయ్యితే చేసావా? నేతి మిఠాయి కొట్టు అని బోర్డు పెట్టి నెయ్యి లేకుండా ఎలా చేస్తామండి? ఈ విధంగా ఫస్ట్ క్లాస్ నేత చేస్తే నాకేం మిగులుతుంది రామా? వస్తువు నాణ్యంగా ఉంటేనే కస్టమర్లు వెతుక్కుంటూ వస్తారండి. వాడు వచ్చేటప్పటికి నేను మూతేసుకోవాలండి. ఇంత క్వాలిటీతో చేశామని రేటు పెంచితే కొంటారా? క్వాలిటీ ఎవరు కావాలయ్యా, తినడానికి బాగుంటే చాలు కదా. వ్యాపారం ఉన్న తర్వాత క్వాలిటీ కూడా ముఖ్యం కదండి. ఇలా క్వాలిటీ క్వాలిటీ అనే షాప్ ఓనర్వి షాప్లో పనిచేసే స్థితికి వచ్చావు. నేను కూడా నీలాగే రోడ్డు పైన పడాలనుకుంటున్నావేంటి? రేపటి నుంచి సరుకు నేస్తాను, వాటితో చేయి చాలు. నెయ్యి వాడకుండా డాల్టా వేసి జనాల్ని నేను మోసం చేయలేనండి. అంటే నేను మోసం చేస్తున్నానా? ఏదో బతికి చెడ్డవాడు కదా అని పనిస్తే నాకేం నిధులు చెప్తున్నావా?
నాకు నచ్చినట్టు పని చేయగలిగితే చెయ్యి, లేదంటే లేదు. నాకు నాణ్యంగా చేయడమే తెలుసండి. లేదు, మీరు చెప్పినట్టే చెయ్యాలి అనంటే నా వల్ల కాదండి. నీ క్వాలిటీ కోసం రోడ్డును పడంలే కానీ చేసిన చాలు బాబు. ఇక షాపులో నుంచి నీకు పనేం లేదు కానీ వెళ్ళు. అది కాదండి నేను చెప్పేది. బాబు, నువ్వు చేసిన ఈ స్వీట్స్కే ఈరోజు వచ్చిన ఆదాయం మొత్తం పోయినట్టే. ఇక చాలు, తమరు దయచేయండి. అదే మల్లిక జరిగింది. ఎంత మంచి శుభవార్త చెప్పావు పెద్దమ్మ. ఈ మాత్రం సంబడానికి మా మామయ్య గారు ఈ ఇంట్లో పెద్ద కొడుకు కోడలు తప్ప ఇంకెవ్వరూ పనికిరారన్నట్టు మాట్లాడారు. ఏ, అదెప్పుడు ఉండేదే లేవే. ఆయన మన ఇంట్లో చేసినట్టే అన్ని చోట్ల పెత్తనం చేయాలంటే కుదరద్దో చెప్పు. సరే గాని మళ్ళీ మనసు మార్చుకొని పనిలోకి రమ్మని వాళ్ళేం చెప్పారు కదా. ఏంటి పిలిచేది? హీనగారు చెప్పినట్టు వ్యాపారం చెయ్యాలంటే అందరూ ఎందుకు చేస్తారే? బావగారు పనిలోకి చేరారనగానే అందరూ గాల్లో నడుస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఏమంటారో చూడాలి పెద్దమ్మా. అదేం ఉందే, టైర్లో గాలి తీసేసినట్టు అందరూ సపబడిపోతారంతే. మొత్తానికి మంచి శుభవార్త చెప్పావు పెద్దమ్మా. మా బావగారిని స్వీట్ షాప్ లో నుంచి తీసేసిన సందర్భంగా నీకో స్వీట్ ఇచ్చి నోరు తీపి చేస్తాను. ఏంటిది, అదృష్టంలా మాతో ఆడుకుంటోంది, పని దొరికింది, సమస్యలు తీరిపోతాయని అందరూ ఆనందపడేలోపు ఇలా జరిగిందేంటి? ఇప్పుడేం చేయాలి? పని పోయింది అని రామాగారు ఎంత బాధపడుతున్నారో ఏంటో. ఎక్కడికెళ్ళావు అఖిల్? నీ గురించి ఇందాకటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? ఏ పని పాట లేనివాడిని కదా, నా గురించి ఎందుకులే వెయిటింగ్ చేయడం? ఆ మాట నేను అన్నానా? మల్లిక అక్క గురించి నీకు తెలిసిందే కదా అఖిల్, అక్క గురించి తెలిసి కూడా నువ్వు ఇలా ఫీల్ అవ్వడం ఏంటి చెప్పు. అన్నదొదినే కాదు, మా నాన్న కూడా అన్నారు కదా, అన్నయ్య తప్ప అందరూ పనికిరాని వాళ్ళన్నట్టు మాట్లాడారు కదా. అమ్మ చేసి అవన్నీ తర్వాత ముందు వాడికి అన్నం పెట్టు. నాకేం వద్దులే అమ్మా, అనాల్సిన మాటలన్నీ అనేసి ఇప్పుడు ఆకలి గురించి ఎందుకులే అమ్మా. అన్నదెవర్రా? పరేవాళ్ళ, మీ నాన్నే కదా. పిల్లలు బాగుండాలని ఏ తండ్రైనా ఓ మాట అంటారు, తండ్రిగా అది తన బాధ్యత. ఏంటమ్మా బాధ్యత, అందరి ముందు తిట్టడమా? ఆయన తిట్టలేదురా, మీ బాధ్యతల్ని మీకు గుర్తు చేశారు. నువ్వు కోపంగా వెళ్ళిపోయినందుకు ఆయన ఎంత బాధపడ్డారో తెలుసా? సర్లే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు భోంచేయి. నాకు వద్దమ్మా, ఉద్యోగం వచ్చాక తింటాను. ఈ పౌరుషం బయట చూపించు, అన్నం మీద కాదు. జెసి, వడ్డించమ్మా. అలాగే అత్తయ్య. కూర్చో అఖిల్. కూర్చో. జెసి, నువ్వు కూడా కూర్చో. నీకోసం ఎదురు చూస్తూ జెస్సీ కూడా అన్నం తినలేదు తెలుసా? నువ్వు కోపంతో తినకుండా కడుపుతో ఉన్నదాన్ని కూడా ఎందుకురా పస్తులు పెడతావు? తిను.
తెలుసుకో అంటే అది కూడా తప్పన్నట్టు అత్తయ్యని జెస్సీని బాధ పెడుతున్నాడు. ఈ అఖిల్ ఎప్పుడు మారుతాడో ఏంటో. జెస్సీ మీరు తింటూ ఉండండి.